మణిపూర్ క్రైస్తవులపై జరిగిన హింసకాండను ఖండించిన ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా నాయకుడు సంఘం నాయకుడు తిమోతి జయరాజ్, పాస్టర్ జాన్ రాములు, అనిమల్ సంపత్, పాల్మోసెస్ మరియు పాస్టర్స్ క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. అక్కడ మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల నిరసనగా కరీంనగర్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ ప్రజానికమంతా కూడా శాంతియుతంగా నిరసన తెలియజేసినారు. ప్రభుత్వం వారికి మేము చేసేటువంటి డిమాండ్ ఏమంటే, మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసను వెంటనే అరికట్టాలని, పార్లమెంట్లో విపక్షాల వారు కూడా మరి కోరినటువంటి విధంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసలు కావచ్చు, దాడులు కావచ్చు, మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, వాటిని వెంటనే అరికట్టి ప్రభుత్వం అక్కడ మరి ఆ పునరావాస కేంద్రాలు నిర్మించి శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో శిక్ష పెట్టినటువంటి ఆ మతతత్వవాదులందరినీ కఠినంగా శిక్షించి, మహిళలపైన రాజకీయం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 79 రోజులు కావస్తున్నా ఇంకా అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తున్నారు తప్ప దోషులను ఇంతవరకు శిక్షించలేదు. దోషులను కఠినంగా శిక్షించి భరతమాత అంటాం మనం. ఈరోజు భరతమాతకే అవమానం కలిగించేటువంటి రీతిలో ప్రపంచ దేశాలన్నీ కూడా మరి భారతదేశంలో చూస్తున్నటువంటి సందర్భంలో మన భారత ప్రధానమంత్రి గారు నిమ్మకు నీరెత్తనట్టు ఆయన నిశ్శబ్దంగా ఉంటున్నాడు. ఇప్పటికైనా మరి కఠినంగా చర్య తీసుకోవాల్సిందిగా మరి మేము క్రైస్తవుల పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కావద్దని, అలాంటి చర్యలు కనుక జరిగినట్లయితే క్రైస్తవ ప్రజానికం గాజులు దొడుకొని కూసలేదు, ఈ విధంగా మౌనంగా ఉంటుందని అనుకోవడం బుద్ధి తక్కువతనం. ఈ విధంగా ఉన్నట్టయితే రాబోయే దినాల్లో ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా వారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.